హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మరి ఈరోజు టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ మరి తెలుసుకుందామా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యము పుట్టించును. సామెతలు 14:26. అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మీరు భయము భక్తితో ఉండాలి ఫ్రెండ్స్. దేవుడు ముందు మీరు భయంతో ఉండాలి ఫ్రెండ్స్. అంటే మీరు పొద్దున్నే లేవగానే ఏసెన్స్ శుద్ధించి ఆరాధించాలి ఫ్రెండ్స్. నైట్ పూట బైబిల్ చదువుకోవాలి ఫ్రెండ్స్. బైబిల్ చదువుకొని పడుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ప్రార్థన కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని భయము భక్తి అంటారు ఫ్రెండ్స్. మనం భయము భక్తితో ముందుకి సాగాలి ఫ్రెండ్స్ ఏసే తోటి. అలా భయము భక్తితో మనం ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాం ఫ్రెండ్స్. ఆస్తులు మనకి బంగారము, చదువులు, జ్ఞానము, తెలివి, మనకి డబ్బులు, బంగారము, అవేమి మనకి ధైర్యం పుట్టించవు ఫ్రెండ్స్. యెహోవా నందు భయము భక్తితో ఉంటే మనకి ధైర్యం వస్తుంది ఫ్రెండ్స్. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం ధైర్యంగా ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కరోనా సమయంలో మనం ధైర్యంగా ఉన్నాము అంటే దానికి కారణం భయము భక్తితో కలిగి ప్రార్థన చేయటమే. ఓకేనా ఫ్రెండ్స్? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర, మీకు ప్రేమ గలిగిన తండ్రి, మీకు వందనాలు. అవును ప్రభువా, మాకు ఈ లోకంలో ఏది కూడా ధైర్యాన్ని ఇవ్వదు. మా చెడు, తెలివి, బంగారం, హోదా, ఆస్తి, అంతస్తులు, మా యొక్క బంధువులు ఎవడు కూడా మాకు ధైర్యం ఇవ్వడు. కష్టకాలంలో అన్నడు విడిచి పెడతాడు. కానీ నీ ముందు భయము భక్తి కలిగి ఉంటే ఏమీ లేకపోయినా బహుధైర్యంగా ఉంటాము అని మీరు మాట్లాడాడు తండ్రి, మీకే వందనాలు. ఈ కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయి ఎంతో మంది పిల్లలు అనాథలుగా ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి, ఓదార్పునివ్వండి, వారికి మంచి జీవితాన్ని ఇవ్వమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను మీ జెస్సీ నెస్సీ లియో కిత్. బై ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ.